సిటీ ఇండియా న్యూస్ తెలుగు. తెలంగాణలో కొత్తగా శాసన మండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేటస్ కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేరును సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19 అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనకు వారు సవాల్ చేశారు. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అల్లా కే నామ్ సే హలఫ్ లేతా హూ కి మై కానూన్ కి దౌర్ సే రాయిజ్ దస్తూర్ హింద్ కా వఫాదార్ ఔర్ ఫర్మా బర్దార్ రహూంగా, హిందుస్తాన్ కే ఇక్తిదార్ ఆలా ఔర్ ఇస్కి సాలమియత్ కో బర్ఖరార్ రఖూంగా ఔర్ ఇస్ ఫర్జ్ మన్సబీ కో జో ముజే తఖ్వీజ్ కియా గయా కియా జానే వాలా హై పూరీ దియానతదారీ సే అంజామ్ దూంగా. ఐ ఆమిర్ అలీ ఖాన్ రుక్న్ ఖానూన్ సాజ్ తెలంగాణ ఖానూన్ సాజ్ కౌన్సిల్ అల్లా కే నామ్ సే హలఫ్ లేతా హూ కి మై ఐవాన్ కే ఖవాయిద్ కా పాబంద్ రహూంగా, ఉన్ పర్ అమల్ కరూంగా ఔర్ ఆదాబ్ మజ్లిస్ కో మహఫూజ్ రఖతే హుయే ఐవాన్ కి రివాయత్ కా ఎహ్తరామ్ కరూంగా. Thank you.